నా పేరు తిరుపతమ్మ, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాది, జడ్చర్ల టౌన్ మాది. తర్వాత నేను జడ్చర్లలో గర్ల్స్ కాలేజీలో సివిక్స్ లెక్చరర్గా పనిచేస్తాను. ఈ మధ్యకాలంలో మా పాప పేరు గాయత్రి. ఈ మధ్యకాలంలో మా పాపకు అనుకోకుండా న్యూరోకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. ఆమెకు మార్చిలో సడన్గా, మంచిగానే ఉంది అమ్మాయి, బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నది, సడన్గా పడిపోయింది. హాస్పిటల్కి తీసుకుపోతే బ్లడ్ ఫ్లాట్ అయిపోయింది అని చెప్పి చెప్పేసిండ్రు. ఆపరేషన్ కంపల్సరీ అని చెప్పిండ్రు. ఇక్కడికి రావాలని చాలా ప్రయత్నం చేసినాము, కానీ ఆమెకు వెంటిలేటర్ పెట్టడం జరిగింది. అమ్మాయికి అక్కడి నుంచి ఇక్కడి వరకు తరలిస్తే అమ్మాయికి ఏమవుతుందని చెప్పేసి మాకు అన్ని అపోహలు చెప్పిండ్రు వాళ్ళు. అక్కడ మాకు ఏం తెలియదు కాబట్టి ఆమెను అక్కడనే ఉంచినాము. కొంతకాలం అక్కడ ట్రీట్మెంట్ చేయించినాం, అయినా మాకు సాటిస్ఫాక్షన్ లేకున్నది. తర్వాత పాపని ఇక్కడ తీసుకురావడం అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అమీర్ బాషా గారు పాపకు మంచిగా ట్రీట్మెంట్ చేశారు, న్యూరోకి సంబంధించిన సర్జరీలు చేశారు. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ సర్జరీ అయినాక మా పాప మంచిగానే అయింది, ఒక 3-4 మంత్స్లో కవర్ అవుతుంది అని చెప్పిండ్రు. డాక్టర్ గారు చెప్పిన మాటలు బాగా నమ్మకం ఉన్నది మాకు. ఇంటికి వెళ్ళినాము, 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ పాపకు మళ్ళీ కొంచెం చిన్న ప్రాబ్లం ఏర్పడింది, స్పెల్లింగ్ వచ్చింది. మళ్ళీ ఆ స్పెల్లింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకొచ్చాము. ఏం కాదమ్మా, ఇది తొందరనే తక్కువైతే చిన్న సర్జరీ అవుతుంది అని చెప్పి, అది ఎంత పెద్ద సర్జరీ అయినా సార్ చిన్నది అని చెప్పడం వల్ల మాకు బాగా నమ్మకం ఏర్పడింది. అది ప్రాబ్లం పెద్దదై ఉండొచ్చు, కానీ సార్ వాళ్ళ దృష్టిలో చిన్నది. మేము సార్ వాళ్ళు ఎట్లా చెప్తే మేము ఆ విధంగా నమ్మినాం. చిన్నదే అని చెప్తున్నారు కదా, వీళ్ళు ఇంత ఈజీ చెప్తున్నారు కదా, ఇంత మంచిగా చెప్తున్నారు కదా, చిన్నదే ఉండొచ్చులే అని అనుకున్నాం. చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవి అయితే వాళ్ళు చెప్పడం వల్ల మాకేమైందంటే బాగా నమ్మకం ఏర్పడింది. మేము సక్సెస్గా మంచిగా అమ్మాయి ప్రాణాలు కాపాడుకుంటామని చెప్పేసి మా నమ్మకం ఏర్పడింది. ఎందుకోసం అంటే ఆల్రెడీ మా భర్త ప్రాణాలు ఇక్కడనే కాపాడుకున్నాను. ఈ అమ్మాయి కూడా మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా హెల్తీగా అయ్యి మళ్ళీ పూర్వస్థితి కన్నా ఇంకా డబల్ ఆరోగ్యం హెల్త్ పొంది ఇక్కడి నుంచి వెళ్తామనే నమ్మకం మాకు ఏర్పడింది. కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కూడా సర్జరీ చేయించినాము. సర్జరీ చేయించిన తర్వాత 1 వీక్ ఉన్నాము. 1 వీక్ ఉంటే ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది టోటల్గా చాలా మంచిగా హెల్ప్ చేశారు. తర్వాత డాక్టర్స్ అయితే ఆ దేవుళ్ళు ఎక్కడున్నా మేము చూడలేదు, కానీ ఇక్కడ ప్రత్యక్ష దేవుళ్ళని చూసినాం మేము. మనకి ఇంత డబ్బులు ముఖ్యం కాదు, ఇక్కడ పేషెంట్కు మంచిగా వేసి పంపించడమే డాక్టర్ల యొక్క ఉద్దేశం అంతే. ఎక్కడ చూసినా ఏ కార్పొరేట్ హాస్పిటల్లో చూసినా అని ముందు డబ్బులు కడితేనే జాయిన్ చేసుకుంటారు, కానీ ఇక్కడ అట్లేం లేదు. పేషెంట్కు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ముందు జాయిన్ చేసుకుంటారు. పేషెంట్ను మంచిగా వేసి పంపించే బాధ్యతని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిది మొత్తం. మేమైతే అసలు ఎవరైనా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అని ముందు కేర్ హాస్పిటల్ గురించి చెప్తామండి. అంటే ఏ హాస్పిటల్కైనా పబ్లిసిటీ కావడానికి పేర్లు పెట్టుకుంటారు, ఆడిస్తారు, అవి చేస్తుంటారు, ఇవి చేస్తుంటారు, అట్లాంటివి ఏంటి ఇక్కడ ఏముండవు. ఏ సామాన్య వ్యక్తి కానీ ధనవంతుడు కానీ ఎవరు వచ్చినా అని, తర్వాత పొలిటికల్గా కానీ ఎవరు వచ్చినా ఇక్కడ ట్రీట్మెంట్ మాత్రం ఒకే రకంగా ఉంటుందని చెప్పి తెలిసిపోయింది మాకు ఇక్కడ. అంటే అంత రెస్పాన్స్ ఉంటుంది, మామూలు వ్యక్తుల కూడా అలాంటి రెస్పాన్స్ ఇక్కడ ఉంటుందని చెప్పేసి మాకు అర్థమైంది. అదే మేము బయట ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా మా కొలీగ్స్ కానీ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అని మీరు కేర్కి వెళ్ళండి అని చెప్తాం, కానీ వేరే హాస్పిటల్ అయితే మేము రెఫర్ చేయం. ఎందుకంటే మేము అనుభవించినాం, ఇద్దరి ప్రాణాలను కాపాడుకున్నామంటే అది మామూలు ముచ్చట కాదు అసలు.